అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీని వాడుకొని వదిలేశారని విమర్శించారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు ఓ విశ్వాసఘాతుడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త అంటూ హెచ్చరించారు. తనను అంబోతంటున్నావు, నీ చరిత్ర ఏంటో తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు అంబటి. నీకు ఆ దమ్ము ఉందని అడుగుతా ఉన్నా. ఆయన దుర్మార్గుడు, దుష్టుడు, మారీసుడు, ఇలాంటి పేర్లు అయ్యో, రాక్షస పేర్లు అని పెడుతున్నావు కదా, నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా. భయపడుతున్నావు. పిల్లలు రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి ఆయన గురించి అవ్వకూడదు. ఆంబోతుంటున్నావు, వెంకలేస్తున్నానంటున్నావు, నేను ఏమనలే చెప్పా కదా స్టాండర్డ్ ఏంటంటే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నాం. మోసగాడివి, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావుని మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట నీ నూతన చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పేద పెద్ద నేను కదా వెంకలేశ్వరు, నేను నీ వెంకలేశ్వరయ్య బాబు శంకర్రావు అంటాడు. తమిళలో శంకర్రావు చేస్తాడు, శంకర్రావుగా చేస్తాడు. ఏం పోయేగా వచ్చింది నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలుగుదేశం ఆయన ఇష్టం, నేనేం కాదు. ఎందుకు వెళ్ళాడు అనుకున్నా, ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు వెళ్ళండి, ఇక్కడ బీసీకి ఇద్దాం, యాదవ్కి ఇద్దాం అని చెబితే అడ్జస్ట్ కాలేకపోయారే. అడ్జస్ట్ కాకుండా గుంటూరు వెళ్ళి పోటీ చేయి, దాని గుర్తు మీద లేదు లేదు లేదు, నేను ఇక్కడే పోటీ చేస్తాను, మందుకేసి తగాదా పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు. చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబానికి కూడా ఏదో బాలకృష్ణ ఏదో మీ బంధువు నీ కొడుకు పెళ్ళిచ్చాడు కాబట్టి ఉండగాడు, కానీ మీ తమ్ముడిని ఏం చేశావు, హరికృష్ణ ఏం చేశావు, నీ తోలడిని ఏం చేశావు, వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలోకి వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం కోడెలా చెప్పు సమాధానం. హూ కిల్డ్ కోడెలా? కోడెల మరణానికి నువ్వే కారణం. హూ కిల్డ్ వంగవీటి మోహన్ రంగా? వంగవీటి మోహన్ రంగా మరణానికి నువ్వే కారణం. ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు, అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం. నీ అధికార దాహం ఇవ్వడాల నుంచి హింసలు చేసి మ్యానిపులేషన్ చేసి నిలబెట్టుకున్నావు. ఇంకా నీ ఆటలు చల్లనటువంటి పరిస్థితి వచ్చాయి.